జనసేనుడు ఏం సాధించాడు అని? రెండు చోట్ల ఓడిపోయినా కానీ సిగ్గులేదా, ఎందుకని పోరాటం చేస్తున్నాడు అని ఆరోపణలు చేస్తున్న వారికి జనసేనుడు ఏమి సాధించాడు అని చెప్పడం కోసమే ఈ నా వీడియో. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టేటప్పటికి ఆంధ్రాలో 4 ప్రధానమైన బలమైన పార్టీలు ఉన్నాయి. అది ఒకటే కాంగ్రెస్, నాటి అధికారంలో ఉన్న కాంగ్రెస్, అధికారం కోసం అర్రులు చూస్తున్న బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ. ఈ 4 పార్టీల్ని ఎదుర్కోవాలంటే సామాన్యమైన విషయం కాదు. మరొక పక్కన ప్రజారాజ్యం ఓటమి, ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అనే 2 గుదిబండలు పవన్ కళ్యాణ్ కాళ్ళకి వేలాడుతూ ఉన్నాయనేది కూడా అందరికీ తెలుసున్నదే. ఇటువంటి పరిస్థితుల్లో అర్ధబలంలో కానీ అంగబలంలో కానీ, జనాభా లెక్కల్లో సపోర్టర్స్ ఉంటే ఉండొచ్చు కానీ అర్ధబలంలో కానీ అంగబలంలో కానీ జనసేన పార్టీ ఆ పార్టీలతో పోలిస్తే తగిన పోటీదారుడు కాదు అనే విషయం కూడా పవన్ కళ్యాణ్ తెలుసు. ఈ 4 పార్టీల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ అధ్యక్షుడి ముందున్న ఆప్షన్స్ 2. ఒకటి, 4 పార్టీలతో ఒకేసారి యుద్ధ భూమిలో దిగి వాటితో పోరాడి విజయం సాధించడం ఒకటే. 2, ఒక్కొక్కరిని ప్రత్యర్థిని పోటీదారుల నుండి తప్పిస్తూ ప్రధానమైన పోటీదారుడితో ఫైనల్గా పోటీ చేసి విజయం సాధించడం 2 మార్గం. నేను అనుకునేది పవన్ కళ్యాణ్ 2 మార్గాన్నే ఎంచుకున్నాడు. అందుకనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ నాటి కేంద్ర రాష్ట్రాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పోటీలో లేకుండా చేయగలిగాడు. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో అను నినాదం ఇచ్చి ఉండకపోతే కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా ఘోరమైన విఫలం చెంది ఉండేది కాదు. ఎన్నో కొన్ని స్థానాలు నెగ్గి పోటీలో ఉండి ఉండేది. ఈ రోజున 0 స్థాయికి వెళ్ళిందంటే అది పవన్ కళ్యాణ్ సాధించిన మొట్టమొదటి విజయం. 2, బీజేపీ ఆంధ్రాలో నేను వేళ్ళు ఊనుకోవాలి, అధికారంలోకి రావాలని అర్రులు చేస్తున్న సమయంలో దో లడ్డూదియా అంటూ పచ్చిపోయిన లడ్డూలు ఇచ్చిందని నినాదంతో బీజేపీ పార్టీని ఆంధ్రాలో ఏళ్ళునుకునే స్థానంలోనే తమ ఆశలను మొగ్గలోనే తుంచేసి బీజేపీని కూడా పోటీ నుంచి తప్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ విధంగా పవన్ కళ్యాణ్ సాధించిన 2 విజయం అది. 2 ప్రధాన జాతీయ పార్టీల్ని పోటీ నుండి తన వ్యూహచిత్రతతోటి అడ్డు తప్పించుకున్నాడు. ఇక ప్రధానంగా పోటీలో మిగిలింది తెలుగుదేశం, వైసీపీ. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి కారణం ఒక ఆర్థిక నేరారోపణలు ఉన్న వ్యక్తికి మద్దతునిస్తే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి ఉండొచ్చు. తెలుగుదేశం మద్దతు ఇచ్చినప్పటికీ అధికారంలో వచ్చిన తెలుగుదేశం దారి తప్పిన పాలన చేస్తున్నప్పుడు తెలుగుదేశాన్ని విమర్శిస్తూ గుంటూరులో చేసిన విమర్శలతో తెలుగుదేశం పార్టీ కుంభస్థలం మీద కొట్టారు. ఆ కుంభస్థలం కొట్టడంతో తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఓటమి చెందిందంటే కారణం నాటి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలే. ఇష్టంగా ఉంటూనే తెలుగుదేశాన్ని గట్టి దెబ్బ తీయడం వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీని ఓడించడం అంటే సామాన్య విషయం కాదు. పవన్ కళ్యాణ్ లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఓడించగలిగేవాడా అనేది కూడా ఆలోచించాలి. ఆ విధంగా జనసేన అధ్యక్షుడు తెలుగుదేశాన్ని అడ్డు లేకుండా చేసుకోవడం అనేది జనసేన అధ్యక్షుడు సాధించిన 3 విజయం. ఇంకా 4 విజయం, ప్రధానమైన 3 పార్టీలు అడ్డు లేకుండా చేసి వైసీపీ పార్టీని రేపు పోటీదారుగా పవన్ కళ్యాణ్ ఎంచుకున్నాడు. మొన్న ఎన్నికల్లోనే తెలుగుదేశం నెగ్గుంటే ఈ వైసీపీ ఇప్పటికీ కూడా జనసేనకి పోటీదారుడే. అందుకనే వైసీపీ నెగ్గడంతో నెగ్గడమే కాకుండా వైసీపీని 3 నెలల్లోనే ప్రజలకు మొక్క మొత్తేటట్లు చేసినవాడు కూడా పవన్ కళ్యాణే. ఆ విధంగా జనసేన అధ్యక్షుడు సాధించిన 4 విజయం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజున ఈ ఇసుక గురించి కానీ ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ స్టేట్మెంట్ ఇవ్వకపోతే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలు ప్రజలు పట్టించుకోరు కాబట్టి. ఈ రోజున రేపు విశాఖపట్నంలో జరగబోయే కవాతుకి ఇంత స్పందన వచ్చిందంటే
ఓడిపోయి డిపాజిట్లు రాలేదని అంటున్న ఈ ప్రత్యర్థుల ఆరోపణలు ఉన్న పార్టీకి ఈ రోజున ఇంతమంది స్పందన వచ్చి లక్షల మంది తరలివెళ్తున్నారంటే అది ప్రభుత్వ విధానాల్లో ఉన్న లోపం, ప్రభుత్వ దుందుడుక స్వభావం, ప్రభుత్వం అర్థం పర్థం లేని పాలన, ప్రభుత్వ అణచివేత పాలనని ప్రజలు నమ్ముతున్నారు. ప్రభుత్వం తన తప్పును తెలుసుకోకుండా ఈ విధంగానే దుందుడికి స్వభావంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ తన తప్పులను సరిచేసుకోకుండా అణచివేతతోటే పరిపాలిందారనే విధానాన్ని కొనసాగించినంతకాలం జనసేన దినదనాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్లు, పవన్ కళ్యాణ్ ఊహిస్తున్నట్లు రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వ్యూహంతో వెళ్తున్నాడు, అతను విజయం సాధించాడనే చెప్పాలి. అయితే ఈ పోరాటంలో అతని వ్యూహంలో అతను ఎన్నో కోల్పోయాడు, చివరికి అతను ఓడిపోయాడు కూడా. అయితే మనము నెగ్గాలి అంటే ముందు తగ్గాలి అనే పాలసీతో వస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ విధంగా వెళ్తున్నాడని నేను ఊహిస్తూ, పవన్ కళ్యాణ్ సాధించింది చాలా ఉంది, అతను విజయం సాధిస్తున్నాడనే నేను చెప్పదలుచుకున్నా. జై హింద్.